तेलंगाणा असेंबली एन कल्लो राष्ट्र पार्टी कार्यदर्शि पूनमरेड्डी सांबशिवराव गारु कोट्टगूडेम नुंडि अत्यधिक मेजारिटी गेलवडं जरिगिंदि आंध्र राष्ट्र पार्टी तरफुन वारिकि अभिनंदनलु तेलियजेस्तां इदेमैना तेलंगाण 17,000 मेजारिटी तो आयन नेग्गारु वारिकि मा राष्ट्र पार्टी तरफुन अभिनंदनलु तेलियजेस्तां अदे विधंगा तेलंगाण राष्ट्र एन्निकल्लो ఇంతకుముందు నారాయణ గారు చెప్పినట్లుగా కేసీఆర్ యొక్క అహంకారపూరిత వైఖరికి ప్రజలు నిజంగా చెప్పాలంటే బుద్ధి చెప్పాలి ఈ ఎన్నికలు. ఎందుకంటే ఒకవైపు అహంకారము, రెండవది అప్రజాస్వామిక వైఖరి, మూడోదేమో అవినీతిలో కూరుకుపోవడము. వీటి ఫలితంగా ప్రజలన్నీ గమనించి ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ను గద్దె దించాలనే ఉద్దేశంతో వారు తీర్పు ఇచ్చారు. కాబట్టి తెలంగాణ ప్రజల తీర్పు రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా పునరావృతం అవుతుందని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. ఎందుకంటే అక్కడ కనీసం ఏదో కొన్నైనా డెవలప్మెంట్ వర్క్ చేశారు, ఇక్కడ అది కూడా లేదు. మొత్తం రాష్ట్రాన్ని పూర్తిగా 10,00,000 కోట్ల రూపాయల అప్పులు ఉంచాడు. పెద్ద ఎత్తున అవినీతి, అది మైనింగ్ డిపార్ట్మెంట్లో, ఇసుక దాంట్లో, లిక్కర్ దాంట్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఇన్వాల్వ్ అయ్యి ఇవాళ తాడేపల్లి ప్యాలెస్కి ప్రతిరోజు కూడా కోట్లాది రూపాయలు అక్రమంగా అవినీతి డబ్బు చేరుతాం. కాబట్టి అంటే పక్క అవినీతి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో. రెండోది ఏంటి, పూర్తిగా అప్రజాస్వామికమైంది. ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళని పట్టించుకోడు, వాళ్ళ మంత్రుల దగ్గర రానివాడు, ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూలు ఇవ్వడు, 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఉంటే వాళ్ళ పేర్లేవో వాళ్ళందరూ ఒక అనామకులుగా మార్చేశాడు. ఒక కమిటీ, ఒక కాకస్ ముఠా ఏర్పడి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ప్రతిపక్షాలంటే లెక్కే లేదు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఎలాంటి ప్రాధాన్యత కలిగిన అంశం పైన కూడా ఆర్ పార్టీ మీటింగ్ పెట్టలే. తర్వాత ఏ ఒక్క కనీసం కేసీఆర్ 2 నెలలకోసారి 3 నెలలకోసారి ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ దౌర్భాగ్యుడు ఆ ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. ప్రెస్ మీట్ అసలు పత్రికా వాళ్ళతో కూడా మాట్లాడు, పైగా పత్రికా విలేకరులంటే కూడా వ్యతిరేకం, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే వ్యతిరేకం. ప్రతిదానికి కూడా సమాలక్ష్యం ఇవ్వబెట్టి ఇవాళ ప్రజాస్వామిక వైఖరితో ఇక్కడ పాలిస్తూ ఉన్నాడు. ఏకపక్ష నియంతృత్వ పాలన ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఎవరిని కూడా దగ్గరికి రానివ్వడం లేదు. కాబట్టి ఏమంటే తెలంగాణ ప్రజలు ఏ రకమైతే స్పందించారో వారేమో 2 టర్ముల తర్వాత స్పందించారు. మన ఆంధ్ర ప్రజలు వారికంటే కూడా వేగవంతంగా ఉంటారు. కాబట్టి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ఈయన ఇంటికి పంపడానికి ఈ అహంకారిని, అహంకారి కాదు దురహంకారిని ఖచ్చితంగా సాగనప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ రకంగా మేము కూడా ఇతర రాజకీయ పార్టీలతో కూడా సంప్రదింపులు జరుపుతాం. మరింత అందరూ కూడా కలిసికట్టుగా రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి మేము కూడా ఇక్కడ ఇతర ప్రజాస్వామిక లౌకిక పార్టీలతో చేతులు కలిపి ఆ రకంగా ముందుకు పోతామని మనవి చేస్తూ ఉన్నాము. ప్రత్యేకించి తెలంగాణలో వచ్చిన తీర్పు యొక్క ప్రభావం ఇవాళ ఆంధ్ర రాష్ట్రం పైన కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా కొన్ని గుణపాఠాలు తీసుకొని అక్కడ జరిగిన అంశాలను కూడా పరిశీలన చేసి మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అదే వైఖరితో మేము ముందుకు పోవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మనవి చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కూడా దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే ఇండియా కూటమి ఏర్పాటు చేసినంత మాత్రాన రేపు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో నెగ్గడం అనేది సాధ్యం కాదు. ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కలిసికట్టుగా చర్చించి ప్రజా ఉద్యమాలు నిర్మించాలి, ప్రజా సమస్యలను ఎండగట్టాలి. అదేవిధంగా ఎన్నికల సందర్భంలో ఇతర పార్టీలతో ఫ్లెక్సిబుల్గా సర్దుబాట్లు చేసుకుంటే తప్ప ఇవాళ మోడీ ప్రభుత్వం యొక్క డేంజర్ని గుర్తిస్తే తప్ప దాన్ని ఓడించలేము. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు రావాలని చెప్పి ఏదేమైనా సరే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన సందర్భంగా వారికి కూడా అభినందనలు తెలియజేస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒక ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా కలిసి వస్తే కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ జగన్మోహన్ ఓడించడం సాధ్యం కాదు. కాబట్టి ఏమంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడించాలి, నేషనల్ లెవెల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అనేది మేము ఒక క్లియర్ కట్ అండర్స్టాండింగ్తో మేము ముందుకు సాగుతూ ఉన్నాం. కాబట్టి ఏమంటే ఈరోజు
జనసేన పార్టీ వారికి కూడా మేము పవన్ కళ్యాణ్ కూడా ఆలోచించమని కోరుతున్నాం. ఎందుకంటే ఆయన బీజేపీతో జత కట్టి 8 సీట్లలో పోటీ చేశారు. తెలంగాణలో ఆయన పోటీ చేసి 8 స్థానాల్లో అంటే ఎక్కడ డిపాయింటే రాదు, ఒక్క స్థానంలో కూడా డిపాయింట్ రాదు. మరి తెలంగాణలో బీజేపీ వాళ్ళు 8-10 సీట్లు వాళ్ళు గెలుస్తారు, మరి అదే దాన్ని జతగట్టిన పార్టీకి మాత్రం ఎక్కడ డిపాయింట్ వచ్చాయని ఓటు కూడా. కాబట్టి ఏంటంటే భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని మోసం చేసి తప్పితే మీకు ఎక్కడా తన ఓట్లు ట్రాన్స్ఫర్ చేయలేదు. కాబట్టి దాన్ని కూడా జనసేన పవన్ కళ్యాణ్ గుర్తించాలి. రెండవ అంశం ఏమంటే పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, పవన్ కళ్యాణ్ ఆయన గొంతు బాగా వినపడిందే రాష్ట్రానికి జరిగిన అన్యాయం పైన ప్రత్యేక హోదా అంశం. మరి ఇవాళ కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మన రాష్ట్రానికి ఏం చేసిందో ఆయన చెప్పాలి. ఈ 9.5 సంవత్సరాల కాలంలో మోడీ ఈ రాష్ట్రానికి ఫలానా మంచి పని చేశాడు, ఫలానాది అదనంగా చేశాడు, ఒక్కడంటే ఒకటి చెప్పమని కోరుతా ఉన్నాను. చేయకపోగా ఇంకా అన్యాయం చేస్తామన్నాడు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలకు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం వత్తాసులు ఇస్తూ ఉంది. వారి యొక్క సహకారంతోనే ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడు, వారి యొక్క సహకారంతోనే చంద్రబాబు నాయుడు కూడా జైల్లో పెట్టాడు, వారి యొక్క సహకారంతోనే కూడా దుర్మార్గమైన పాలన ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నాడు. దాన్ని గుర్తించాలి. కాబట్టి బీజేపీ కబంధ హస్తాల నుండి బయటకు రావాలి, దానికి వ్యతిరేకంగా కూడా ఫైట్ చేయడానికి ముందుకు రావాలని కూడా కోరుతాం. వారు ఏం పిలవాలి, వీళ్ళు ఎగబడి పోయింటారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత సిగ్గులేని స్టేట్మెంట్ ఇచ్చారంటే విజయసాయి రెడ్డి గారికి పాపం పోవడానికి విమానం దొరకలేదంట, అదేదో సాంకేతిక కారణాలతో పోలేకపోయాడు ఆ పార్టీ మీటింగ్. మేము అన్ని విషయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా రెడీగా ఉన్నాము, కాబట్టి మేము రానందువల్ల మీరేమి అనుకోవద్దండి అని చెప్పి వారి స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఒకటే కోరుతా ఉన్నాను, మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏ అంశం విషయంలో సహకారం అందించిందో దానికి సమాధానం చెప్పండి. మీరు ఏది అడగలేకపోతూ ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పనం చేస్తూ ఉంటే మాట్లాడరు, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టకపోయినా మాట్లాడరు, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా మాట్లాడరు. అన్ని అంశాల్లో రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉంటే మీరు అసలు అక్కడ ఏమాత్రం కూడా మాట్లాడకుండా, పైగా మేము అన్ని అంశాల్లో మేము వారికి మద్దతు ఇస్తామనే స్థాయికి మీరు దిగజారి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇప్పటికైనా సరే మీ పిరికితనాన్ని వదలండి, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పైన మాట్లాడండి. పదే పదే కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉంది. ఈ అంశం వారికి కూడా తెలుసు, తెలిసి కూడా మాట్లాడలేని నిస్సహాయులుగా మిగిలిపోయారు. కాబట్టి ఏమంటే ప్రత్యేక హోదా ఉండదు, నరేంద్ర మోడీ ఈ రాష్ట్రానికి ఏమి చేయనక్కర్లే అనుకుంటా ఉన్నాడు. కారణం ఏమంటే అధికార పార్టీ పూర్తి వారి కన్సర్నల్లో పనిచేస్తూ ఉంది, వారికి మొత్తాస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఉన్నా జగన్మోహన్ రెడ్డి కుంభకర్ణ ఇన్నాళ్ళు నిద్రపోయి ఇప్పుడు నిద్రలేసి చేయడానికి ఇన్నాళ్ళు నిద్రపోయి ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం నేను పోతున్నాను, మరీపడ నుంచి పోతున్నా, భద్రపద్ర పగడబడుతున్నాయి, ఎవరు ఉంటాయండి? ఇది లాలు చూపిస్తే కదా, లాలు చూపిస్తే చేశాడు కేసీఆర్ బీజేపీ ముద్రాట ముద్రాట తీసుకున్నారు పోయినారు వాళ్ళు. ఇప్పుడు ఈ కూడా ముద్రాట ముద్రాన్ని మాట్లాడతారు. ఇన్నేళ్ళు 5 ఏళ్ళు పాటు నిద్రపోయి ఇది లాస్ట్ ఇంట్లో అంటే ఏమంటారు చివరి ముగ్గురులో నీడిపోతారు తీర్థం తెలిసి తీర్థం పోసే టైంలో నేను పోతానని తెలుసు నమ్ముతాడు చెప్పుకున్నా అని చెప్పండి. సార్ 5 రాష్ట్రాల ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో ఇండియా కూడా యొక్క ప్రభావం కనిపించకపోవడం కాదు, నువ్వు ఓటింగ్ సంఖ్య తీసుకో, కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ తగ్గలేదు, ఇటు వాళ్ళు అనుసరించిన వైఖరి బాగలేదు. ఒక తెలంగాణ తప్ప మిగతా 3 రాష్ట్రాలు సార్, మిజోరం చెందిన రాష్ట్రం ప్రాంతీయ పోతారు, మిగతా 3 రాష్ట్రాలు వాళ్ళు అనుసరించిన వైఖరి అందరినీ కలుపుకొని పోవాలి. బీజేపీ లాంటి మతాలు స్థితి వ్యతిరేకించాలంటే డెమోక్రటిక్ షెడ్యూల్ కోసం కలుపుకొని పెట్టింది ఇంకిత జ్ఞానం లేకుండా పోవడమే ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ వాడుకోవడం కావడం, అందుకని ఓట్లు తిక్కిపోయింది మాత్రం కాదు. రెండో దాన్ని యూత్ని డెవలప్ చేయకుండా పోవడం కారణం అవి రెండు సర్చ్ చేసుకుంటే రేపు రాబోయే పార్లమెంట్ కూడా సక్సెస్ అవ్వాలి.
అంటే ఇండియా కూటమి అన్నప్పుడే అటువంటి ఆలోచన వచ్చినప్పుడే యూత్ మీద కూడా కొంత కాన్సన్ట్రేషన్ లేదని అనుకోవాలి. మాకుంది వాళ్ళకి లేదు, తను మమ్మల్ని చెప్తున్నాను వాళ్ళ పార్టీ వేరు కదా, మేము చెప్తున్నాము వాళ్ళకి ఏం లేదు, వాళ్ళు ట్రై చేయడం ఏముంది. కానీ ఇప్పుడైనా సరే కొంతమంది తను తను తెలుసుకుంటారు, కొంతమంది చెప్తే ఉంటారు, ఇంకొంతమంది అనుభవం తెలుసుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు అనుభవం తెలుసుకుంటుంది కొంతమంది రాలేదు, వాళ్ళ మిస్టేక్ నీకు అధిగమిస్తే వాళ్ళు పెద్ద ప్రాబ్లం కాదు. బేస్ ఉంది, ఓట్లు ఉన్నాయి, ఇక్కడ ఓట్లు లెక్క ఏమి కావాలంటే వాళ్ళు అనుసరించే విధానంలో కొంచెం నిబ్రలుగా ప్రవర్తించుగా ఉంటే జ్ఞానోదయం ఒక్కోసారి వస్తుందండి, ముందు చెప్పేసి జ్ఞానోదయం అచ్చి గుర్తు వచ్చింది వాళ్ళకి వస్తుంది. రాకడానికి